Yesterday I told you to learn the lesson. Lesson chadavandi. Chadivina taravata what you have to do? Underline the hard words. Underline the hard words and if you have any doubts you can ask. Now we are going to the beautiful lesson. Name is what is Nana? All of you tell with me. The trader's carrot. Okay children. Do you know what trading means? Trading ante enti Nana? వ్యాపారం ఒకటి నుంచి ఇట్లా ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి పోయే అమ్మేదాన్ని ట్రేడింగ్ అంటారు. ఓకే, వాట్ మీన్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ ట్రేడ్, ట్రేడింగ్లో ఏం జరుగుతుందో చూస్తాం. ఓకే చిల్డ్రన్, స్టార్ట్. ట్రేడింగ్ ఈజ్ ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ బయ్యింగ్, సెల్లింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ కమోడిటీస్ మీన్స్ థింగ్స్. Commodities means things. Buying అంటే ఏంటి నాన్న? కొనడం. Buy అంటే ఏంటి నాన్న? కొనడం. Buy means sell అంటే అమ్మడం. Buy అంటే కొనడం. Sell అంటే అమ్మడం. Buy అంటే కొనడం. Okay children, next. When trading began, people or merchants had something called the barter system. Barter system means in already in previous made up by exploit system means exchange goods or services without money lekunda ammadani konnadani barter system antamu. Adi in previous ante olden days lo undindanna barter system. కొనడాన్ని అమ్మడాన్ని చేసేదాన్ని బ్యాటర్ సిస్టమ్ అంటారు. ఓకే, వితౌట్ మనీ, డబ్బులు తీసుకోకుండా చేసేదాన్నే బ్యాటర్ సిస్టమ్ అంటారు. వాట్ వి సే నానా? బ్యాటర్ సిస్టమ్. ఓకే, వేర్ దే ఓన్లీ ఎక్స్చేంజ్డ్ గుడ్స్ అండ్ హ్యాడ్ నో మనీ ట్రాన్సాక్షన్స్. అక్కడ ఉత్త ఎక్స్చేంజ్ గుడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. గుడ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బట్టల షాప్ ఉన్నానన్నా, ఈ బట్టలు వాళ్ళు బట్టలు వీళ్ళు అంటే డబ్బులు లేకోకుండా ట్రాన్సాక్షన్స్ డబ్బులు లేకోకుండా చేసేదాన్నే బ్యాటర్ సిస్టమ్ అంటారు. ఓకే చిల్డ్రన్, ఆఫ్టర్ ద మనీ వాజ్ ఇన్వెంటెడ్ ట్రేడింగ్ చేంజ్. డబ్బులు కొనుక్కున్న తర్వాత ట్రేడింగ్ చేంజ్ అయిపోయిందన్న. అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ గుడ్స్ వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళ గుడ్స్ వాళ్ళు తీసుకున్నారు వితౌట్ మనీ. కానీ ఇప్పుడు మనీ వచ్చేసిన తర్వాత ట్రేడింగ్ చేంజ్ అయిపోయిందన్న. People started selling goods for money. ఏం అమ్ముతున్నారు? డబ్బులకి అమ్ముతూ ఉన్నారన్నమాట గుడ్స్. Let us get to know the story of such a merchant who wanted to become a successful trader. ఎలా మర్చెంట్ అంటే ఎవరు? వ్యాపారి. మర్చెంట్ అంటే ఎవరు నానా? వ్యాపారి. మర్చెంట్ అంటే ఎవరు నానా? వ్యాపారి. మర్చెంట్ అంటే ఎవరు నానా? వ్యాపారి. పీపుల్ స్టార్టెడ్ సెల్లింగ్ గుడ్స్ ఫర్ మనీ, మనీకి చేసుకుంటూ ఉన్నారన్నమాట. లెటస్ గెట్ టు నో ద స్టోరీ ఆఫ్ సచ్ ఎ మర్చెంట్ హూ వాంటెడ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడర్. ఎలా సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యాడో షెల్ వి లిసన్ ద లెసన్. ఓకే చిల్డ్రన్, లాంగ్ ఎగో, పోయిన లాంగ్ కొన్ని రోజుల క్రితం, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వ్యాస్ట్ డెజర్ట్. డెజర్ట్ అంటే ఏంటి? అంత ఇసుకతో కప్పి ఉండేదాన్ని డెజర్ట్. ఏమంటారు నాన్న? డెజర్ట్ అంట. లైక్ ఎ మర్చెంట్ నేమ్ అర్జున్. అతని పేరు ఏం పేరు నాన్న? అర్జున్. ఏం పేరు? అర్జున్. హీ ఓన్డ్ ఎ హ్యూజ్ యూనిట్ ఆఫ్ సిల్క్ అండ్ రగ్ ఇండస్ట్రీ. అతను ఏం తీసుకున్నాడు? సిల్క్. సిల్క్ అంటే మన శారీస్, సిల్క్ శారీస్ అంటారు కదా, మెత్తగా ఉండేదాన్ని సిల్క్ శారీస్ అంటారు. రగ్ ఇండస్ట్రీ అంటే ఇదని చూడండి, ఇది రగ్ ఇండస్ట్రీ, దీన్ని రగ్ అంటాం. ఓకే చూడండి, పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ దట్ ల్యాండ్ యూజ్ టు బై ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ హిమ్. అతని కాడికి వచ్చి అందరూ కొనుక్కునేవారంట నాన్న. బట్ అర్జున్ విష్ టు సెండ్ హిస్ గుడ్స్ టు ఎ కంట్రీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద శాండీ డెజర్ట్. అతనికి ఏమైపోయింది? ఒక ఆలోచన వచ్చింది. ఓ, ఎందుకు మనం ఇక్కడిక్కడే అమ్ముతున్నాము, మనము ఒకసారి శాండీ డెజర్ట్, అదర్ సైడ్ ఆఫ్ ద శాండీ డెజర్ట్కి కూడా వెళ్ళి అమ్ముదాము అని ఆలోచన వచ్చింది. సో హీ హైడ్ ఎ లార్జ్ క్యారవాన్. క్యారవాన్ అంటే గ్రూప్. క్యారవాన్ అంటే ఏంటి కదా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారవాన్? గ్రూప్. గ్రూప్.
A group of camels and also employed many men. Chala groups chusara, groups of camels. These are the camels, even the camels nani. And also employed many men. Chala mandindi manushulu nani. Camels are the only animals strong enough to carry heavy loads across the desert. Camels here, nana, isukalo baga poyedi yedi nana, camel. Isukalo baga poyedi. అనిమల్ ఏదినా క్యామెల్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఆల్సో స్ట్రాంగ్గా కూడా ఉండేదాన్ని క్యామెల్ అండ్ ఇట్ ఈస్ క్యామెల్ ఈస్ కాల్డ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ ఏమంటారు నాన్న షిప్ ఆఫ్ ద డెజర్ట్ కూడా అంటారు నాన్న ఫర్ మెనీ డేస్ అర్జున్ అండ్ హిస్ మెన్ వేర్ ప్రిపేరింగ్ ఫర్ ద జర్నీ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారంట దెన్ దే మేడ్ ఆల్ ద నెసెసరీ అరేంజ్మెంట్స్ అంటే నీడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంత దూరం వెళ్తున్నాను కదా నాన్న కట్టెలు లోడ్స్ తినేవి వాటర్ అన్నీ చూసుకోవాలి కదా మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలి కదా అన్ని రోజు జర్నీ మనం కూడా అంతే కదా ఇప్పుడు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాననుకో అన్నీ తీసుకెళ్తాం కదా అట్లా జాగ్రత్తగా వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారనమాట జర్నీ ఆన్ ద డే ఆఫ్ ద జర్నీ ద క్యాన్వాస్ టెంట్స్ అండ్ పోల్స్ వేర్ ప్లేస్డ్ అపాన్ వన్ క్యామెల్ నా వన్ డే ఆఫ్ దర్ జర్నీ ద క్యాన్వాస్ టెంట్స్ అంటే టెంట్స్ మనం ఎక్కడన్నా ఉండాలంటే డెజర్ట్లో టెంట్స్ కావాల్సిందే కదా నాన్న టెంట్స్ పోల్స్ అవన్నీ ఎక్కడ పెట్టారు క్యామెల్ పై చూడండి సి హియర్ అబ్జర్వ్ హియర్ దిస్ వన్ నెక్స్ట్ గ్రేట్ లెదర్ బ్యాగ్స్ ఆఫ్ వాటర్ వేర్ లేడెడ్ అపాన్ ద అదర్ అనదర్ క్యామెల్ లెదర్ బ్యాగ్స్ ది లెదర్ బ్యాగ్స్ దాంట్లో వాటర్ ఉంటుంది నాన్న దాన్ని స్టోర్ కొని లెదర్ బ్యాగ్స్ అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నమాట దాని అనదర్ క్యామెల్ పైన పెట్టినారు ఫైర్ వుడ్స్ చెక్కలు బ్యాగ్స్ ఆఫ్ రైస్ అంటే అన్నం కావాలి కదా నాన్న బార్లీ మీల్ అన్నీ తెచ్చుకున్నారు ఇట్ రిక్వైర్డ్ మెనీ క్యామెల్స్ టు క్యారీ ద మర్చెంట్స్ గూడ్స్ అప్పుడు చాలా క్యామెల్స్ కావాలి కదా నాన్న అవన్నీ మోయడానికి చాలా క్యామెల్స్ కావాలి అట్ లాస్ట్ ద క్యారవాన్ వాజ్ రెడీ ఫర్ ద జర్నీకి స్టార్ట్ అయినాడు ద సన్ షోన్ స్టడీలీ అంటే తగ్గిందనమాట స్టడీలీ అంటే ఏంటి నాన్న తగ్గింది మేకింగ్ ద శాండ్ సో హాట్ దట్ నో వన్ కుడ్ వాక్ అపాన్ ఇన్ ద డే టైంలో ఎవరు నడచలేరు కదా అందుకు దే విల్ గో ఓన్లీ ఇన్ ద నైట్ టైం వాట్ వెన్ దే గో నాన్న ఓన్లీ ఇన్ ద నైట్ టైం బికాస్ అప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది ఎండల కాలం అయితే థర్స్టీ అవుతుంది ఇంకా కొంచెం హీట్గా ఉంటే క్యామెల్స్కైనా మనుషులకైనా ఇబ్బంది కదా సో అర్జున్ ద మర్చెంట్ సెట్ టు ద మ్యాన్ బీ రెడీ టు స్టార్ట్ ఆఫ్టర్ సన్సెట్ తర్వాత బీ రెడీగా ఉండండి అన్న గివ్ ద క్యామెల్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ క్యామెల్స్కి బాగా వాటర్ ఇవ్వండి అన్న ఫీడ్ దెమ్ బాగా గడ్డి తినిపించండి అన్నాడు క్యామెల్స్ ఏం తింటాయి నాన్న గడ్డి కదా బాగా తినిపించండి అన్నాడు బికాస్ వీ విల్ హ్యావ్ ఎ లాంగ్ హార్డ్ జర్నీ మనకు చాలా పెద్ద జర్నీ ఉంది అన్నాడు క్యామెల్స్ ఆర్ కాల్డ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ అండ్ I don't know what is called the camels. Camels is called the ship of the desert. They have humps. Chusara na camel ki pine ekkada unde dani humps antaru. Humps. Their lump stores fat. Dani humps ki em untayi anta fat. Fat. They can survive without food and water for a long period of time. 6 months అయినా ఉంటాయంట నాన్న ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా 6 months ఉంటాయి బై యూజింగ్ ద ఫ్యాట్ స్టోర్డ్ ఇన్ ద హమ్ క్యామెల్స్ వెన్ వెరీ థర్స్టీ క్యాన్ డ్రింక్ 100 liters ఆఫ్ వాటర్ ఎన్ని తాగుతాయంట నాన్న 100 liters ఆఫ్ వాటర్ తాగుతాయి 100 liters ఆఫ్ వాటర్ హౌ మెనీ మా 100 liters ఆఫ్ వాటర్ 100 liters ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ఏ సింగిల్ విజిట్ టు ద వెల్ క్యామెల్స్ ఆర్ హర్బీ ఓరస్ క్యామెల్స్ ఏంటి నాన్న హర్బీ ఓరస్ క్యామెల్స్ ఏంటి నాన్న హర్బీ ఓరస్ అర్జున్ అండ్ హిస్ మెన్ ట్రావెల్డ్ ఆల్ నైట్ మొత్తం అంతా ట్రావెల్ చేశారు వన్ మ్యాన్ వాజ్ ద పైలట్ అంటే ఆ జర్నీ గురించి తెలిసిన వాళ్ళను పైలట్ అంటారు ఏమంటారు నాన్న పైలట్ హీ రోడ్ ఎహెడ్ బికాస్ హీ గైడ్ ద క్యారవాన్ బై రీడింగ్ ద స్టార్స్ అతనికి జర్నీ ఎలా తెలుస్తుందంటే స్టార్స్ చదివి
స్టార్స్ ని చదివి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని అతనికి తెలుసు. దాన్ని ఏమంటారు? గైడ్. ఏమంటారు అన్నా? గైడ్. దే స్టాప్డ్ అట్ డే బ్రేక్. దే స్ప్రెడ్ ద క్యాన్వాస్ స్టాండ్స్. క్యాన్వాస్ స్టాండ్స్ చూడండి, పెట్టుకున్నారు. ఫెడ్ ద క్యామల్స్, దానికి గడ్డి పెట్టారు. మేడ్ దెమ్ రెస్ట్ గ్రాస్. దే ఫీడ్ దెమ్ విత్ గ్రాస్. దే బిల్డ్ ఫైర్స్ అంటే అగ్గి పెట్టుకున్నారు. అంటే ఏమైనా ఇప్పుడు అన్నం అలాంటివి చేసుకోవాలంటే కంపల్సరీ కట్టెలకి ఫైర్ పెట్టాలి కదా. నా టైక్ దిస్ మేడ్ కేక్స్ ఆఫ్ బార్లీ మీల్తో కేక్ చేసుకున్నారు. డ్యూరింగ్ ద డే ద మెన్ రెస్టెడ్ ఇన్ ద షేడ్ ఆఫ్ టెంట్స్. మా ఏం చేస్తారు, మా డే టైంలో వాళ్ళు బాగా రెస్ట్ తీసుకుంటారు. క్యామెల్స్కి కూడా బాగా రెస్ట్ ఇస్తారన్నమాట. ఆఫ్టర్ ద ఈవినింగ్ మెల్ ద క్యారవాన్ స్టార్టెడ్ అగైన్ ఆన్ ఇట్స్ వే. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. నైట్ కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి స్టార్ట్ చేశారు. దే హ్యాడ్ ట్రావెల్ లైక్ దిస్ ఫర్ 3 లాంగ్ సైలెంట్ నైట్స్. హౌ మెనీ మా? 3 లాంగ్ సైలెంట్ నైట్స్. 3 లాంగ్ సైలెంట్ నైట్స్. ఓకే, దేట్రా. ఎస్, ఎర్లీ ఆన్ ద థర్డ్ మార్నింగ్ ద క్యామెల్ సడన్లీ రేజ్ దేర్ హెడ్స్ ఎగ్జాక్ట్లీ, స్ట్రెచ్డ్ దేర్ నోస్ట్రల్స్ అండ్ ఎగ్జైటెడ్ ఎగర్లీ టువర్డ్. ఇలా పెట్టుకొని ముక్కులు ఇలా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ద పైలట్ క్రైడ్, ద క్యామెల్ స్మెల్ వాటర్ అండ్ గ్రాస్. ఎక్కడో క్యామెల్స్కి వాటర్ గ్రాస్, ఇప్పుడు గ్రాస్ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ ఉన్నట్టే. ఆ క్యామెల్స్కి స్మెల్ చేశాయన్నమాట. అండ్ ఒయాసిస్. ఆ ఒయాసిస్ అంటే ఏంటి నాన్న? ఒయాసిస్ అంటే డెజర్ట్లో వాటర్ ఉండడం. ఒయాసిస్ మీన్స్ డెజర్ట్. ఇన్ డెజర్ట్ ఏరియాస్ వాటర్ ఈజ్ స్టోర్డ్, వాటర్ ఉంటాయన్నమాట. బిఫోర్ లాంగ్ దే కుడ్ సీస్ పామ్ ట్రీస్. చూసారమ్మా ఇక్కడ ఉన్నాయి చూడండి, పామ్ ట్రీస్ విత్ దే స్ప్రెడింగ్ లీవ్స్. చూడండి స్ప్రెడింగ్ లీవ్స్ వేవింగ్ సాఫ్ట్ బ్రీజ్ అని కొంచెం చల్లగా గాలి వస్తూ ఉందన్నమాట. ఇట్ వాజ్ స్ట్రీట్ ఫర్ దెమ్ గ్రీనరీ ఇన్ ద డెజర్ట్. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, అబ్బా గ్రీనరీగా ఉంది. జాయ్ఫుల్ దే రెస్టెడ్ డ్యూరింగ్ ద నైట్. హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసుకున్నారన్న. ద క్యామెల్స్ వేర్ వెరీ హ్యాపీ అండ్ డ్రింక్ ఫ్రీలీ ఫ్రమ్ ద కూల్ స్ప్రింగ్. బాగా వాటర్ తాగి ఫ్రీగా ఉన్నారనమాట. ద మెన్ ఫిల్డ్ ద గ్రేట్ లెదర్ బ్యాగ్స్ విత్ ఫ్రెష్ వాటర్. దేంతో ఫిలప్ చేసుకున్నారు? ఫ్రెష్ వాటర్తో ఫిలప్ చేసుకున్నారు. ఈ ఫ్రెష్ వాటరే కదనా. నెక్స్ట్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్ హై డే టైమ్ టెంపరేచర్స్ అండ్ సమ్ టైమ్ ఫ్రీజింగ్ కండిషన్స్ అట్ నైట్ డెస్ట్ నానా. డెజర్ట్లో మార్నింగ్ అంత ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫ్రీజింగ్ చల్లగా ఉండే టైంకి డెజర్ట్స్ కొన్నిసార్లు డేంజరస్ కూడా అవుతాయి. ఎందుకు? ఉన్నట్టుండి గాలులు వస్తాయి, అలాంటప్పుడు డేంజర్ అవుతుంది డెజర్ట్స్లో. బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఒయాసిస్ మేక్ డెజర్ట్స్ బెటర్. ఈ ఒయాసిస్ ఉండడం వల్ల కొంచెం కూల్ అవుతుంది డెజర్ట్స్. కొంచెం టెంపరేచర్ ఇట్ విల్ బీ కూల్. ఒయాసిస్ ద ప్లూరల్ ఆఫ్ ఒయాసిస్. ప్లూరల్ వాట్ ఈస్ మా ఒయాసిస్? దిస్ ఈజ్ ద సింగులర్ అండ్ దిస్ ఈజ్ ద ప్లూరల్. And oasis in area in desert that has a supply of fresh water, ba fresh ga undai and plants can grow. Plants kuda baaga perugutai. In the evening, refreshed and happy, the men continued their journey. Their journey continue chesaru annamata. They travel night after night, resting during the heat of day. Travel chestune unnaru heater. డే టైం అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అంతా వెళ్తూనే ఉన్నారు. అట్ లాస్ట్ వన్ మార్నింగ్ ద పైలట్ సెడ్, వి షుల్ సూన్ రీచ్ దే. అబ్బా ఇప్పుడు మేము రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుమలకి వెళ్తున్నాం నాన్న. తిరుమలకి వెళ్ళినప్పుడు నాన్న డాడీ వచ్చేసి, ఏ ఓన్లీ 5 సెకండ్స్ వీఆర్ గోయింగ్ టు రీచ్ తిరుమల అని హ్యాపీగా ఇలా చెప్పాడు అనుకోండి, అలాగా వీళ్ళు కూడా చాలా హ్యాపీగా అయిపోయినారు. అబ్బో మన మోసం వీఆర్ వెరీ ఈగర్ టు గోయింగ్ టు దట్ ప్లేస్ అన్నట్టు వెళ్ళారు. ద మెన్ వేర్ వెరీ డిలైటెడ్ టు హియర్. చాలా హ్యాపీ అయిపోయినాడు. ఫ్యాటిగ్వైడ్ మీన్స్ వెరీ టైర్డ్. ఫ్యాటిగ్వైడ్ మీన్స్ వెరీ టైర్డ్. వెరీ టైర్డ్ అయిపోయినాడు. వెరీ టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయినాడు అన్నమాట.
And the camels need rest. Rest kavala kadana na. After supper that night, Arjun said, throw away the firewood. A firewood, a water, ani padesandi. I will lighten the burden of camels. Ippudu for example, ikkada oka abbayi unnadu. ఒక అబ్బాయికి ఉన్నాడు. ఒక అబ్బాయికి వచ్చేసి మనం ఏమిచ్చాము, ఒక ఏమిచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ ఇచ్చాము. వెజిటబుల్స్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఏం చెప్పాను, వెజిటబుల్స్ ఇచ్చి తర్వాత ఒక బ్యాగ్ ఏమిస్తాం, రైస్, సమ్ రైస్, కొన్ని రైస్ ఇచ్చాను. అప్పుడు అబ్బాయికి బర్డెన్ అవుతుందా లేదా నాన్న? అట్లా క్యామెల్స్కి బర్డెన్ అవుతుందని ఏం చేశారు, ఆ వాటర్ తీసేయండి, ఫైర్ వుడ్స్ తీసేయండి, హీ టోల్డ్ టు దెమ్. దెన్ ద క్యారవాన్ స్టార్టెడ్ దట్ ఈవినింగ్. ద పైలట్ లెట్ ద వే యాజ్ యూజువల్. మామూలుగానే వెళ్తూ ఉన్నారు చూడండి అన్న. దే ఆర్ గోయింగ్, సీ హౌ దే ఆర్ గోయింగ్, క్యాజువల్. బట్ ఆఫ్టర్ ఎ వైల్ విత్ మెనీ నైట్స్ ఆఫ్ వాచింగ్ హీ ఫెల్ అస్లీప్. ఉన్నట్టుండి పడుకున్నాడు చూడండి, అబ్బాయి పడుకున్నాడు. At night long the caravan traveled in. At daybreak the pilot awoke and looked at the last star. Fading ante poyindannamata, fading ante vellipoyindannamata. Halt, he cried, the camel must have turned while I slept. Camels achesini turned, they turned aipena. We have traveled away from the destination ante గమ్యం. డెస్టినేషన్ అంటే ఏంటి నాన్న, గమ్యం. వీ హ్యావ్ కేమ్ ద రాంగ్ వే, తప్పుదారి వచ్చామమ్మా. దెర్ వాజ్ నో వాటర్ టు డ్రింక్, కొన్ని కూడా వాటర్ లేవు. ఫైర్ వుడ్ పడేసినాము, ఫుడ్ పడేసినాం. ద మెన్ స్ప్రెడ్ టెంట్స్ అండ్ లే డౌన్ అండర్ దెమ్ సేయింగ్, ద వుడ్ అండ్ ద వాటర్ ఆర్ గాన్. ఫుడ్ లేవు, వాటర్ లేవు, వీఆర్ లాస్ట్. అన్నీ పోయినాయి అన్న. సర్వైవ్ జీప్. బట్ అర్జున్ సెడ్ టు హిమ్సెల్ఫ్, దెర్ ఈస్ నో టైమ్ టు పుట్ యువర్ ఫీట్ అప్. మనకు అంత టైం లేదు. ఐ మస్ట్ ఫైండ్ వాటర్, నేను కంపల్సరీ వాటర్ తీసుకోవాలి. ఇఫ్ ఐ గివ్ అప్, డిస్పైర్ అంటే లాస్, అన్నీ లాస్ అయిపోయినట్టే. ఆల్ వీ లాస్ట్, అంత లాస్ అయిపోయినట్టే అనుకున్నాను. ద అర్జున్ స్టార్టెడ్ అవే ఫ్రమ్ ద టెంట్ వాచింగ్ ద గ్రౌండ్. గ్రౌండ్ వచ్చి వాచ్ చేస్తూ ఉన్నాడు చూడండి. హీ వాక్డ్ అండ్ వాక్ అట్ లాస్ట్ హీ సా ఎ టెల్ట్ ప్యాచ్, ప్యాచ్ ఆఫ్ గ్రాస్ చూశాడన్నా. వెరీ ఎగ్జైటెడ్ అర్జున్ హ్యాడ్ వ్యాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ డెజర్ట్. హీ యూజ్ టు రీడ్ ఎ లాట్ ఆఫ్ దెమ్. అతనికి చాలా డెజర్ట్స్ గురించి చాలా బాగా తెలుసు, అతను బాగా చదివాడు. హీ కెప్ట్ ఆన్ రీసెర్చింగ్ అబౌట్ డెజర్ట్, డెజర్ట్ గురించి చదివాడు. యాజ్ హీ ఆట్ టు క్రాస్, ఫీరీ మీన్స్ మండుతున్నా, ఫీడీ మీన్స్ మండుతున్నా. ఫీడీ అంటే ఏంటినన్నా, మండుతున్నా. ఫీడీ అంటే ఏంటినన్నా, మండుతున్నా. The information had collected for long help him analyze and typical in order. Analyze and enna typical in order. Analyze means what nana? Typical in order. Order typical ga undedane mandalana analyze. Next, there must be water somewhere under the sand. ఇక్కడ కంపల్సరీ ఎక్కడో వాటర్ ఉంటుంది అన్నారు. Merchant happily with the sight tool. నన్న సైట్ అంటే టూల్ విత్ షార్ప్ ఎడ్జ్. చూసారా ఇలా ఉండే షార్ప్ ఎడ్జ్గా ఉండేదాన్ని సైట్ అంటే. కొంచెం రిలీఫ్ అంటే ఉపశయనం అంటే కొంచెం రిలాక్స్ అలాగైపోయినారు. హీ ర్యాన్ బ్యాక్ టు ద టెంట్ షౌటింగ్ అండ్ కాలింగ్, బ్రింగ్ అన్ యాక్స్ అండ్ స్పేడ్. అది తీసుకొని రండి, కమ్ క్విక్లీ స్పేడ్. ఇదన్న this is the spade. అతను ఏమైపోయింది, మర్చెంట్ హ్యాపీలీ విత్ హ్యాపీలీ, హ్యాపీగా రిలీజ్ తీసుకున్నాడు. వాట్ హ్యాపెన్ షౌటెడ్, గట్టిగా వచ్చేసి యాక్స్ స్పేడ్ తీసుకొని రండి అని చెప్పాడు అంట. సి హియర్ యాక్స్ స్పేడ్. ద మ్యాన్ జంప్డ్ అండ్ ర్యాన్ విత్ ద మర్చెంట్ టు ద ప్లేస్ వేర్ ద గ్రాస్ వాస్ గ్రోయింగ్. గ్రాస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాడు. దే బిగాన్ టు డిగ్ ఇన్ ద సాండ్ అండ్ సూన్ దే స్ట్రక్ ఎ రాక్. చూసారా ఏముందో రాక్ చూసారా. అర్జున్ నెవర్ గేవ్ అప్, కానీ వదులుకోలేదు. హీ జంప్డ్ ఇన్ టు ద హోల్ అండ్ పుట్ హిజ్ ఇయర్. ఆ రాక్ పైన ఎగిరి సౌండ్ ఇలా పెట్టి చూశాడు. వాటర్ వాటర్, హీ స్క్రీమ్డ్ విత్ ఎంథూజియాజమ్. ఎంథూజియాజమ్ ఇస్ హ్యాపీ. ఎంథూజియాజమ్ ఇస్ వాట్ నన్న, హ్యాపీ. హ్యాపీగా
ఐ హియర్ వాటర్ రన్నింగ్ అండర్ హిస్ గ్రేట్ రొక్కబా నేను వాటర్ విన్నాను అని దెన్ రైజింగ్ హిస్ యాక్స్ అబౌవ్ హిస్ హెడ్ హీ స్టక్ ఏ హెవీ బ్లో ఉన్నటువంటి గాలి వచ్చేసింది హీ స్టక్ ద రాక్ అగైన్ 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 ఆ రాక్ని కొడుతూనే కొడుతూనే ఉన్నాడనమాట రాక్ బ్రోక్ డౌన్ ఏ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ క్రిస్టల్ అంటే హోమోజీనియస్ సాలిడ్ అంటే పెద్ద గట్టి పదార్థం గట్టిగా ఉండేదాన్ని సాలిడ్ స్ట్రక్చర్ అంటారు ఫిల్డ్ ద హోల్ ఆల్మోస్ట్ బిఫోర్ ద మర్చెంట్ కుడ్ జంప్ అవుట్ ఆఫ్ ఏ షౌట్ ఆఫ్ జాయ్ బ్రెస్ట్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ద మ్యాన్ అందరికీ పెదాల్లో హ్యాపీ వచ్చేసింది దే జాంప్డ్ అరౌండ్ అండ్ డ్యాన్స్ విత్ జాయ్ బాగా డ్యాన్స్ వేసుకున్నారు దే డ్రాంక్ ద వాటర్ ఈగన్లీ అట్ దట్ ద క్యామెల్స్ టు ద స్ప్రేయింగ్ అక్కడికి క్యామెల్స్ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా వాటర్ తాగి దే సెటప్ ఏ పోల్ అండ్ ఫాస్ట్ అండ్ ఏ ఫ్లాక్ టు ఇట్ సో అదర్ ట్రైడర్స్ మేడ్ ఫైండ్ ద వెల్ యాస్ వెల్ అక్కడ ఏం పెట్టినారు ఒక జెండా పాకినారు ఎందుకు జెండా పాకినారంటే ఎవరైనా ఇప్పుడు ట్రేడర్స్ వస్తారు కదా వాళ్ళకు థర్స్టీగా ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అని ఒక ఫ్లాగ్ పెట్టినారనమాట ఇన్ ద ఈవినింగ్ ద మెన్ అగైన్ స్టార్టెడ్ దేర్ జర్నీ స్టార్ట్ చేశాడు ద మర్చెంట్ హ్యాడ్ ఏ గుడ్ ట్రేడ్ బాగా వ్యాపారం ఉంది బాగా సంపాదించాడు డబ్బులు అండ్ బికేమ్ వెరీ రిచ్ షౌకర్ అయిపోయాడు హీ అండ్ హిస్ మ్యాన్ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు దస్ ద మర్చెంట్ రిమైండ్ ఏ సేవియర్ టు ద ట్రావెలర్స్ ఆఫ్ ద డెజర్ట్ సేవియర్ అయిపోయినాడు ఓకేనా ఆల్ ఆఫ్ యూ టెల్ విత్ మీ టెల్ ద మీనింగ్స్ విత్ మీ వ్యాస్ట్ హ్యూజ్ క్యారవాన్ గ్రూప్ ఎంప్లాయిడ్ అపాయింటెడ్ ఎగ్జైట్లీ వెరీ హ్యాపీలీ యాక్సలరేటెడ్ మూవ్ క్విక్లీ ఎక్స్ట్రీమ్లీ వెరీ రీఫ్రెష్డ్ ఎనర్జెటిక్ అగైన్ డిలైటెడ్ వెరీ హ్యాపీ ఫ్యాటిగ్డ్ వెరీ టైర్డ్ వీరీ టైర్డ్ డిస్పైర్ లూజ్ హార్ట్ టఫ్ట్ ప్యాచ్ ఓకే చిల్డ్రన్ నౌ వీఆర్ గోయింగ్ టు ద గ్రామర్ పార్ట్ వాట్ ఆర్ ద రూల్స్ of the verbs rules of the verbs rules ki rules of verbs verbs ki rules name hai first one rules of first one ma I told so many times when the subject is singular ok vela subject vase singular aithe verb plural avutundi when the subject is plural the verb will be singular for example sina he drinks water he drinks he achinappu yes is added yes is added they drink water here yes is not added when the subject is singular the verb will be plural and when the subject is plural the verb will be singular for example Sima the dog and the car Sima first one the dog and the car are outside two vachinappudu em vastundi ma are em vastundanna are will come Sita and Geeta are sisters iddaru vachinappudu em vastundanna are చూడండి మై ఫేవరెట్ స్వీట్ ఈజ్ లడ్డు ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఏమొచ్చింది ఈజ్ వచ్చింది ప్లూరల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఆర్ నెక్స్ట్ సెకండ్ రూల్ యూ హ్యావ్ టు ఫాలో ద సెకండ్ రూల్ సీ ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద ఫస్ట్ నౌన్ ఇన్ ద సబ్జెక్ట్ ఇక్కడ కలర్స్ అన్నానన్న ఫస్ట్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ కలర్ ఫస్ట్ నౌన్ ఏంటినా కలర్స్ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది ఇక్కడ క్యాప్టెన్ ఒక్కడే వచ్చింది కాబట్టి ఈజ్ వచ్చింది యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్ ఇప్పుడు క్రికెటర్ వచ్చింది మా క్రికెటర్ ఒకటి వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఆర్ ఓకే యు హ్యావ్ టు రిమెంబర్ కలర్స్ వచ్చినప్పుడు ఏమొస్తుందన్నా ఆర్ ఒకటి వచ్చినప్పుడు ఏమొస్తుందన్నా ఈజ్ నెక్స్ట్ వెన్ ద సబ్జెక్ట్ ఆర్ సింగులర్ నౌన్ ఫాలోడ్ అవర్ ప్లూరల్ ఆర్ ఆర్ నౌన్ ద వర్బ్ ఈజ్ పార్ట్ ఈజ్ నియర్ ద వర్బ్ వర్బ్కు ఏది దగ్గరగా ఉంటే దాన్నే ఫాలో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సీమాన్య the mother or the kids go to buy fruits see here the mother or the kids go to buy
fruits. First we have to follow the first we have to follow eppadikaina first edi unte nee daggariki varthu daggaraga edi unte daane follow avutundi. ఇప్పుడు కిడ్స్ అన్నాడు. కిడ్స్ ఏంటి, ఇక్కడ ప్లూరల్ వచ్చింది కాబట్టి వర్బ్ వచ్చేసి సింగులర్ వచ్చింది. దగ్గరగా ఉండే దాన్ని యూజ్ చేసుకోవాలి, దూరంగా ద మదర్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేయలేరు. వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ద ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు మాత్రమే వర్బ్ సింగులర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీ యూజ్ సింగులర్ విత్ అన్కౌంటబుల్ నౌన్. నాన్న పెయింటింగ్ ఈజ్ అన్కౌంటబుల్ కదా, నాన్న మిల్క్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్కి ఏమొస్తుంది, ఈజ్. మిల్క్ ఈజ్ మై ఫేవరెట్ డ్రింక్. మిల్క్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్ నౌన్ కదా నాన్న, సో ఈజ్ వస్తుంది. నెక్స్ట్ యూజ్ ఎ సింగులర్ వర్బ్ విత్ డిస్టెన్స్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సమ్స్ ఆఫ్ మనీ ఎట్సెట్రా. డిస్టెన్స్ ఆఫ్ టైమ్ కానీ మనీని కానీ కంపల్సరీ ఏమొస్తుంది నాన్న, ఈజ్. 3 kilometers, 1000 rupees, compulsory kilometers and rupees is always, it comes with is. Emosunana? Is. Emosunana? Is. Some nouns, a group of persons ki gaani, family gaani, club gaani, class gaani, team gaani, army ki emosunana? Is. Emosunana? Is. Next, sports ki gaani, news ki gaani, athletics ki gaani, కంపల్సరీ ఈజ్. ఏమొస్తుందన్న, వాట్ విల్ కమ్, ఈజ్. నెక్స్ట్ టైటిల్స్ కానీ నావల్స్ కానీ ఆల్వేస్ ఇట్ కమ్స్ ఇన్ సింగులర్, ఈజ్. ద క్రూడ్స్ ఈజ్ ఎ ఫన్నీ అనిమేషన్ మూవీ. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ టేస్టీ. ఎవ్రీబడి కూడా సింగులర్ నౌన్తో వస్తుంది. ఎవ్రీబడి నోస్, యాక్చువల్లీ ఎవ్రీబడి నోసే వస్తుందన్న, ఇది సింగులర్ వర్బ్తోనే ఫాలో అవుతుంది. ఇన్డెఫినెట్ నౌన్స్ కంపల్సరీ దేంతో ఫాలో అవుతుంది, ఎవ్రీబడి. అలాంటివన్నీ ఏం ఫాలో అవుతుంది, సింగిల్ వర్బ్. ఏమవుతుందన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామన్నా, రూల్స్ ఆఫ్ రోలో వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వర్బ్ విల్ బి ప్లూరల్. ఒకటి ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఈజ్. ప్లూరల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఆర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ప్లూరల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఆర్. సింగులర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఈజ్. ఎప్పటికైనా నౌన్స్ ఎప్పుడు ఫాలో అవుతుంది, వర్బ్కు దగ్గరగా ఏది ఉంటుందో దానికి ఫాలో అవుతుంది. ఇప్పుడు చూడండి, మదర్ ఉంది, కిడ్స్ ఉంది, కానీ కిడ్స్ దగ్గరగా ఉంది కాబట్టి కిడ్స్ని ఫాలో అవుతుంది. ఇది ప్లూరల్ అయిపోయింది, ఇది సింగులర్. నెక్స్ట్ పెయింటింగ్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్స్ కాబట్టి ఈజ్ వచ్చింది అన్న. నెక్స్ట్ కిలోమీటర్స్ కానీ 1000 rupees కానీ ఆల్వేస్ ఇట్ మెజర్డ్ విత్ ఈజ్. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ ఆల్వేస్ ఏమొస్తాయి, ద క్లబ్, హోల్ ఫ్యామిలీ, ఈజీ వస్తుంది నాన్న. నెక్స్ట్ అథ్లెటిక్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ గ్రూప్స్, క్రికెట్, హాకీ, న్యూస్, ఆల్వేస్ ఇట్ కమ్స్ విత్ ఈజ్. టైటిల్స్ ఆఫ్ బుక్స్, మూవీస్, నావెల్స్ ఇవన్నీ ఆల్ ఇట్ విల్ కమ్ విత్ ఈజ్. ఇన్డెఫినిట్ ప్రొనౌన్స్ ఆల్వేస్ కమ్స్ విత్ సింగులర్ వర్బ్. సింగులర్ వర్బ్స్, ఎవ్రీబడి నో సచిన్ టెండూల్కర్. ఓకే, all of you again revise this lesson and learn properly, children.